నమస్తే, 19 న్యూస్ కి స్వాగతం. ముందుగా హైలైట్స్. 4 లక్షల ఎకరాల పంటను కాపాడామన్న బాబు రాయలసీమలో 5 రోజుల పర్యటన విజయవంతం. ప్రత్యేక హోదా అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో బాబు కూరుకుపోయారన్న జగన్. విద్యా విధానంలో లోపం ఉందన్న గవర్నర్ నరసింహ సరస్వతిని లక్ష్మీగా మారుస్తున్నారని విమర్శ. మిషన్ కాకతీయపై సమగ్ర విచారణ జరిపించాలన్న కాంగ్రెస్. జిల్లా విభజనపై కేసీఆర్ చారిత్రక తప్పిదాలు చేస్తున్నారంటూ విమర్శ. 10 మంది నయం అనుచరులు అరెస్ట్. ఇప్పటి వరకు 62 కేసులు నమోదు. వివరాల్లోకి వెళ్తే, మన విద్యా విధానంలో లోపం ఉందని గవర్నర్ నరసింహన్ ఆరోపించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలని అన్నారు. నైపుణ్య శిక్షణ విద్యలో భాగంగా ఉండాలని ఆయన సూచించారు. నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావని, సమాజంలో చైతన్యం రావాలని నరసింహన్ చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అటెండర్లుగా పనిచేస్తున్నారని, విద్యను వ్యాపారం చేశారని ఆయన విమర్శించారు. సరస్వతీదేవిని లక్ష్మీదేవిగా మార్చారని, విద్య వ్యాపారాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. Of engineering education, if a student has to come and look for a job as a pune, there is something wrong with our education system. I would plead to Mr. Rajiv Pratap Rudi, the most skillful minister, the minister who is for the first time heading a ministry for skill development, sir, please address this malady that affects our education system. Today we need to decommercialize education. Saraswati has been converted into Lakshmi, unfortunately. This conversion has to go back, and Lakshmi and Saraswati have to be in different footings altogether. We need to have a relook. Kavitaji herself said, how many of our graduates, how many of our postgraduates are unemployed? Why is my question. Kavitaji, you are now 2 years old. The state is now 2 years old. There is no more time to waste. You have to move forward. This forum today, I urge from this forum today to the Chief Minister of Telangana, please move fast. Time is running out. And what Kavita said today, it must be taken seriously. Why is there such a state of unemployment? It is not that we don't have jobs. We have jobs. Why is it that it is happening? And let us go to the rural areas. Unfortunately, we seem to all the time look at the urban areas. The amount of skills that are available among the rural youth is enormous. It is time that we start tapping the rural talent, not confine ourselves only to the urbanites. Urbanites may have a certain skill which is of a higher level, but today what we require is raw. వర్షాభావంతో ఎండిపోతున్న 4 లక్షల ఎకరాల్లో పంటను రెయిన్ గన్స్ ద్వారా కాపాడామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మిషన్ రక్షతడి కింద చేపట్టిన మొదటి దశ కార్యక్రమం ముగిసిందని సీఎం తెలిపారు. కరువు మనల్ని చూసి భయపడాలనే ఉద్దేశంతో కరువును ఎదుర్కొనేందుకు యుద్ధం చేసి ఫలితం సాధించామన్నారు. సాగునీటి ఎద్దడికి ఈ రూపంలో శాశ్వత పరిష్కారం గుర్తించామన్నారు. అనంతలోనే ఉండి చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని సీఎం తెలిపారు. పంట రక్షక తడి ఫేజ్ 1 ప్రోగ్రామ్ పూర్తయింది. సాయంత్రానికి రాష్ట్రం మొత్తం చూస్తే 4 లక్షల ఎకరాల్లో నీళ్లు ఇవ్వగలిగాం, పంటను కాపాడగలిగాం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టాం. అదే మరిగా అనంతపురం జిల్లా చూస్తే కరువు జిల్లా. అలాంటి కరువు జిల్లాలో నేను మొదటి రోజున ఒక పిలిపిచ్చాను. కరువు కూడా, కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ నినాదంతో నేను ముందుకు వచ్చాను. గడచిన 5-6-7 రోజులుగా కరువు పైన యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో జయించాం. యుద్ధం చేసినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతాయి, కానీ అంతిమ విజయం అందే. అదే జరిగింది. ఈరోజు విజయాన్ని సాధించాం, కరువును జయిస్తాం అనే భరోసా కూడా ప్రతి ఒక్కరిలో వచ్చింది. భవిష్యత్తులో కరువుని తప్పకుండా జయిస్తాం, దాంట్లో సమస్య లేదు. అదే సమయంలో నేను మనస్ఫూర్తిగా, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఎవరు ఊహించని కార్యక్రమం. ఒక ఆలోచన ఏ విధంగా జీవితాలు మారుస్తుందో అలాంటి ఆలోచన ఇది. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్క కంపెనీ అమెజాన్.కామ్ ప్రపంచాన్నే మార్చగలిగారు. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఈరోజు బిల్ గేట్స్ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని మార్చగలిగాడు. అలాంటి వినూత్నమైన ఆలోచనలో ఇది ఒక ఒరవడి. టెక్నాలజీని, అదే మరిగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏదైతే నేను చెప్తున్నానో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా అన్ని టెక్నాలజీలు ఉపయోగిస్తే
సమస్య ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతామో. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయల వైఎస్ఆర్ ఘాటు వద్ద ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్కయ్యారని జగన్ ఆరోపించారు. సదరు కేసు నుంచి బయటపడేందుకే సుజనా చౌదరిని చంద్రబాబు ఢిల్లీకి పంపారన్నారు. రేణుకల్లపై చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీమ ప్రాజెక్టులకు శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు. రాయలసీమతో పాటు గోదావరి కృష్ణా డెల్టాలు కరువుతో అల్లాడుతుంటే ప్రత్యేక హోదాపై చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ విరుచుకుపడ్డారు. ఇక్కడ ఉన్న ఈ వాటర్ గన్స్ 11 సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా వాటర్ గన్స్ ఏదో ఇప్పుడు ఈయనే కనిపెట్టినట్టుగా ఈయనే తెచ్చినట్టుగా ఇన్నే ఉన్నాయి. మీరు ప్రతి సంవత్సరం వీటికి వస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడికి. గత 11 సంవత్సరాలుగా ఈ వాటర్ గన్స్ ఇన్నే ఉన్నాయి. డ్రిప్పు, స్ప్రింక్లర్ సిస్టమ్సు, ఈ రెయిన్ గన్సు ఆర్ ఈ వాటర్ గన్స్ వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, ఇవన్నీ గత 10-11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఉన్నాయి, రైతుల దగ్గరనే ఉన్నాయి. 11 సంవత్సరాలుగా ఈ వాటర్ గన్ ఇక్కడే ఉంది. ఇదేదో కొత్తగా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా, దాన్ని ఆవిష్కరించినట్టుగా, ఏ రకంగా తను మళ్ళీ మోసపూరిత అబద్ధాలు చెప్తా ఉన్నాడో, నిజంగా ఇంతకన్నా దారుణమైన మనిషి ఎవడు ఉండరు. ఈ వాటర్ గన్స్ అయినా కానీ, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అయినా కానీ, ఈ డ్రిప్ ఇరిగేషన్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఈ వాటర్ గన్ అయితే ఇక్కడ ఉండేది గత 11 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయి. ఇవి నీళ్లను ఎఫిషియెంట్గా ఉపయోగపెట్టుకునే దానికి ఉపయోగపడతాయి తప్ప దీనివల్ల కరువు ఏమీ పోయే పరిస్థితి ఏమి ఉండదు. ఇవన్నీ పనిచేయాలనంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ, ఈ వాటర్ గన్స్ కానీ, ఈ డ్రిప్ కానీ, ఇవి ఏవైనా పని చేయాలంటే ముందు నీళ్ళు ఉండాలి. నీళ్ళు అనేది ఉంటే ఇవన్నీ ఎఫిషియెంట్గా దీన్ని యూటిలైజ్ ఎలా చేసుకోగలుగుతాము అన్న దాని మీద ఎఫెక్టివ్గా పని చేయించుకోగలుగుతాం. అసలు నీళ్ళే లేకపోతే ఏ రకంగా ఇవన్నీ ఉపయోగపడతాయని చంద్రబాబు నాయుడు ఫస్ట్ అడగాల. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించింది. హైదరాబాద్ అశోక్నగర్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికి ఆదర్శమని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎంపీ కవిత కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్ ఇండియా మిషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారని, దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శాఖను తీసుకొచ్చిందని రాజీవ్ ప్రతాప్ గుర్తు చేశారు. और हमारे जैसे सांसद और आपके जैसे सांसद हैदराबाद के और इस शहर के सांसद ओवैसी साहब और बाकी सांसद मिलकर के पूरी दुनिया तक पहुंचा सकते हैं. हमको इसकी परिभाषा बदलनी है. जो आपकी खूबसूरती है, जिस प्रकार से आप अपने को सजाते हैं, जो कपड़े पहनते हैं, जिस प्रकार से आप चश्मा पहनते हैं, ये कोई पीएचडी नहीं है साहब, ये सब स्किल है और इसकी बड़ी कीमत है पूरी दुनिया में. हमारा ये प्रयास है कि एक बड़ा इकोसिस्टम के तहत हम पूरे भारतवर्ष में इसकी जाल बिछा देंगे. हम उस लक्ष्य के इंतजार में हैं कविता जी. हम अखबार पढ़ते हैं, हमें दामाद चाहिए. वी वॉन्ट अ सन इन लॉ और अ डॉटर इन लॉ. हम कहते हैं वो बीए हो, एमए हो, हम उस दिन के इंतजार में हो कि जिस दिन अखबारों में हो कि मेरी होने वाली बहू ब्यूटिशियन हो, मास्टर शेफ हो, मेरा होने वाला दामाद मास्टर प्लंबर और मास्टर क्राफ्ट्समैन हो, जिस दिन अखबारों में ये इश्तिहार आने लगेगा हम समझेंगे कि देश के प्रधानमंत्री का वो लक्ष्य पूरा हो गया. पूरी दुनिया में आपकी जरूरत. हम पूरी दुनिया में घूमते हैं, क्रूज लाइनर्स में जाते हैं. क्रूज लाइनर्स में जाने के बाद हमें इंडोनेशिया के बच्चे मिलते हैं, मलेशिया के बच्चे मिलते हैं, थाईलैंड के बच्चे मिलते हैं. भारत का 1 या 2, 100 में से 1 या 2. क्या हमारे बच्चों में उतनी ताकत और क्षमता नहीं है कि दुनिया के बड़े बड़े क्रूजर्स पर जाकर के सेवा कर सके और अपने घर 50,000 रुपया महीना भेज सके? क्या हमारे बच्चे पूरे दुनिया का शेफ नहीं बन सकते हैं, जो लाखों रुपया जिनका वेतन होता है? हमें तैयारी करानी है, क्योंकि ये जो जितेंद्र रेड्डी साहब कह रहे थे कि ये शिक्षा के साथ होना चाहिए था. लकी टुडे टू हैव अ प्राइम मिनिस्टर एंड अ चीफ मिनिस्टर हु टॉक अबाउट सिंपल थिंग्स. बिकॉज मनम एप्पुडू चूसिनाम प्रधानमंत्री मुख्यमंत्री अंटे पेद्द पेद्द विषयालु मात्लाडतारु. ఇండియా ప్రోగ్రెస్ అయింది చాలా విషయాల్లో, చాలా పెద్ద విషయాల్లో, కానీ చిన్న విషయాల్లో వెనకబడిపోయినాం మనం. ఇవాళ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా
ట్రైనింగ్ గురించి, ఒక కోర్స్ గురించి, ఒక బ్యూటీషియన్ గురించి, లేకపోతే మనం బాత్రూమ్లు కట్టుకోవడం గురించి, క్లీన్ ఎట్లా పెట్టుకోవాలి మన రోడ్లు అనేటటువంటి విషయాల గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక మంచి మార్పుగా మనం భావించవచ్చు. మరి వచ్చినటువంటి మార్పులో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి, అవుతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ మన ముందు మన ముఖ్య అతిథి గారు నరసింహన్ గారు మాట్లాడతారు. వారు హీజ్ అ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్ అండ్ హీస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. సార్ ఐ షుడ్ టెల్ యూ సార్ ఐ షుడ్ టెల్ ది స్టూడెంట్స్ అబౌట్ యూ దెన్ దే విల్ అండర్స్టాండ్ బికాస్ ఆల్దో హీస్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఫిజిక్స్ హీ దెన్ డిడ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునివ్వడంతో సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. ఓటుకు నోటు కేసులో విచారణపై స్టే విధించిన హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోర్టు స్టే విధించిన తరువాత మాట్లాడిన ఆయన, ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులో ఉన్న గొంతు చంద్రబాబు నాయుడుదేనని నిరూపించే ఫోరెన్సిక్ నివేదికలను సుప్రీంకోర్టుకు అందిస్తామని అన్నారు. కేసులో తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరిని మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఈ కేసులో నుంచి బయటపడాలి, ఎందుకు ఇవన్నీ కూడా మేము చేయాల్సి వచ్చింది అని అంటే, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని ఆనాడు యూపీఏ గవర్నమెంట్ క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి మా హక్కుని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మరి దాన్ని అడగలేనటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నెట్టేశాడు, మా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి జరిగిన సంఘటనల్ని మరి మేము న్యాయస్థానానికి తీసుకురావడం జరిగింది. ఆ రోజునే నేను చాలా స్పష్టంగా చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం విచారణ మాత్రమే, విచారణలో తేలుతుంది ఎవరు దోషాన్ని మీరు దోషాన్ని నిర్దోష అని. మీకన్నా పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా ఇలాంటి విచారణ భారతదేశంలో న్యాయస్థానాల్లో ఎదుర్కొని ఉన్నారు అని చెప్పి చెప్పాము. కానీ ఇప్పటికే సుమారు 17-18 సుమారుగా 20 కేసుల్లో నువ్వు స్టేలు తెచ్చుకొని బతుకుతా ఉన్నావు. దానికి మళ్ళా ప్రత్యక్ష ఉదాహరణగా ఈ రోజున ఓటుకు నోటు కేసులో ఎక్కడ నేను అడ్డంగా దొరికిపోతానో అని చెప్పేసి వారం రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన నువ్వు మళ్ళా నిస్సిగ్గుగా స్టేకి వచ్చావు. వెల్కమ్ బ్యాక్. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రజాధనాన్ని చేసుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియపై తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చించాలని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పనులపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టుకు రాజీవ్ నామకరణం చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలని, ఎస్ఐల ఆత్మహత్యలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు, ఒక్కసారి చూడయా, మిషన్ కాకతీయ వరంగల్లో ఎంత పెద్ద అని మీ డిపార్ట్మెంట్కు సంబంధించిన గవర్నమెంట్ సంస్థనే చెప్పింది, అవకతవకలు జరిగినాయి, సస్పెండ్ చేయండి ఆఫీసులో పని. అలాగే పాలమూరు టెండర్ల విషయంలో కూడా టెండర్ కమిటీ రిజెక్ట్ చేసింది, ఇది రింగ్ అయిపోయింది అని అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారులకు కూడా అర్థమైపోయింది, ఇట్లా ఈ కుంభకోణాలకు మేము డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే రేపు మాకు కూడా పరిస్థితులు బాగుండయి, చట్టపరంగా పోవాలని వస్తున్నారు. అలాగే ఇంద్రాసాగర్ విషయంలో మన రాజీవ్ సాగర్ విషయంలో ఇరిగేషన్ మినిస్టర్ గారికి మేము చెప్పినాం, చూడు టెండర్ ఓపెన్గా పిలవండి, సీక్రెట్ టెండర్లు వద్దు, అన్ని పేపర్లలో ఇవ్వండి, పారదర్శకంగా టెండర్స్ ఉండాలా. అది కూడా ఈ తెలంగాణ ఇచ్చే ఈ తల్లికి మనం అంటునో అతని భర్త పేరు ఉన్నది, రాజీవ్ గాంధీ పేరు, ఈ దేశాన్ని త్యాగం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఉంటే దాన్ని సీతారామ రాజీవ్ సాగర్ అని పెట్టమంటే
హామీ కూడా ఇచ్చినారు. ఎస్, అదే పోలో టెండర్ కానీ మాకు చెప్పిన 8 దినాలు ముందే టెండర్ అయిపోయినాయి అవి. ఇక చూడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ డిప్యూటీ లీడర్కు కౌన్సిల్లోనే చీటింగ్ చేస్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఇవాళ మేము చెప్పింది వాస్తవం వెళ్ళింది. కంప్లీట్గా సమగ్రంగా పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో రావాలి. గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన పరిస్థితుల్లో ఎందుకు పిలవటం లేదు? మీరు ప్రతి రూపాయికి జవాబుదారీ ప్రభుత్వం, ఇది ప్రజల సొమ్ము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సీతారామ సాగర్ ప్రాజెక్టు టెండర్లు ఫైనల్లో చేసేదైనా, పాలమూరు చేసినా, ఇంకేది చేసినా మాకు ఒక ఇన్ఫర్మేషను కొంతమంది ద్వారా వచ్చింది. శివన్నగూడెం రిజర్వాయర్ టెండర్లో ఇప్పుడు తొందరలో ఫైనల్ చేయబోతున్నారు. శివన్నగూడెం డిండి ప్రాజెక్టు కింద అది ఒరిజినల్గా 800 కోట్లు ఉంటే దాన్ని 1200 కోట్లకు బూస్టప్ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బిడ్స్ ఎవాల్యుయేషన్ జాగ్రత్తగా చేయండి. దయచేసి ఫైనల్ అయ్యేటప్పుడు ఆ ఏజెన్సీ వివరాలు కూడా మాకున్నాయి. తొందరలో అది ఒకవేళ అదే ఏజెన్సీకి చేసే పరిస్థితి వస్తే ఏ నేపథ్యంలో చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అవన్నీ కూడా బయటకు వస్తే ఇది దాస్తే దాచేది కాదు. తర్వాత నిర్మల్ ఏరియాలో సదార్మట్ ఇరిగేషన్ బ్యారేజ్ వర్క్ పరిస్థితి కూడా 400 కోట్ల వర్క్ అది, దాని మీద కూడా అనేక ఆరోపణలు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే అది 400 కోట్లు, ఇది 800 కోట్లు ఉన్నదాన్ని నా ఇంకా మరి 1200 కోట్లు ఎట్లా అంటే 400 కోట్లు ఇంకా ఎక్సెస్ బూస్టప్. అసలు ఎవరు ఈ టెండర్లు ఫైనల్ చేసేది? ఎవరు ఏ రేట్ల ప్రకారం చేస్తున్నారు? ఓకే, కొత్త ఎస్ఎస్ఆర్లో ఉంటే ఒక రీజనబుల్గా హైక్ ఉండొచ్చు, కానీ అబ్నార్మల్ హైక్ ఇవన్నీ ఎక్కడే? కాబట్టి శివన్నగూడెం రిజర్వాయర్ వర్క్ ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పుడు బిడ్స్ ఎవాల్యుయేషన్ నడుస్తుంది. టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. కేసీఆర్ను నిరంజన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గద్వాల్ జిల్లాను ఏర్పాటు చేసి వెనుకబడిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. చారిత్రకమైన నిర్ణయంలో చారిత్రక తప్పిదం చేయొద్దని ఆమె అన్నారు. జిల్లాల విభజనతోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని జోసెన్ చెప్పారు. గద్వాల్ జిల్లా కోసం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగనున్నట్లు డీకే అరుణ తెలిపారు. నాయకుల కోసం జిల్లాల ఏర్పాటు జరుగుతున్నది అని తెలియజేస్తూ, ప్రజల సౌకర్యం కోసం శాస్త్రీయ పద్ధతిలో మార్గదర్శకాలను సూచిస్తూ జిల్లాల ముసాయిదాని ప్రకటించాల్సిన నేపథ్యంలో ఇష్టానుసారంగా జిల్లాలను అంటే ఇట్లా ఇస్తరాకుని చింపినట్టుగా చింపేటటువంటి విధంగా ఈరోజు నూతన జిల్లాల ముసాయిదాను ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల అంటే రేపు పొద్దున 10 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 5-6 గంటల వరకు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ 2 రోజుల నిరాహార దీక్షలో గద్వాల జనగామంతో పాటు జనగామను జిల్లా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. జిల్లాల ఏర్పాటులో విధి విధానాలు పారదర్శకత లేదని పొన్నాల వ్యాఖ్యానించారు. ఉద్యమం ఒకేతైతే పాలకుడిగా ఎన్నికలకు 5 రోజుల ముందు ప్రజలకిచ్చిన హామీ కానీ వాగ్దానం కానీ ఈ ముఖ్యమంత్రి గారిని గుర్తుంచుకోమని మేము కోరుతున్నాం. 5 రోజుల ముందు జిల్లాలు పునరుద్ధరణ చేస్తాం, దానిలో భాగంగా జనగామను 11వ జిల్లాగా చేస్తానని ప్రకటించి కరతాళధనుల మధ్య ఎన్నికల ప్రచార సభను ముగించిన మహానుభావుడు ఈరోజు ముసాయిదాలో లేకుండా జనగామ నియోజకవర్గాన్ని 4 ముక్కలుగా చేసి 3 జిల్లాల్లో వేసే విధంగా, అంతేకాకుండా ఒక స్వార్థపూరిత కుట్రతోటి 2 మండలాలు
సిద్దిపేటలో కలపడానికి, గోదావరి నీటిని తీసుకువచ్చి జలాశయాలు నిర్మించిన ఈ రెండు మండలాల రిజర్వాయర్ల మీద ఆధిపత్యాన్ని కొనసాగించడానికి భవిష్యత్తు లోపల. ఈ నెల జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గం విస్తరణకు రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈసారి కేబినెట్లో వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరూ లేక ముగ్గురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులపై వేటుపడే సూచనలు కనబడుతున్నాయి. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కేబినెట్లో బెర్తు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు పైగా గడిచిపోయింది. అయితే కొంతమంది మంత్రుల పనితీరుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఇటీవలే జరిగిన కృష్ణా పుష్కరాల్లో కూడా మంత్రుల భాగస్వామ్యం అంతగా లేదు. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని బాబు డిసైడ్ అయ్యారు. మరోవైపు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. కొందరు మంత్రి పదవి హామీతో టీడీపీలో చేరారు. దీంతో వీరికి కూడా కేబినెట్లో చోటు కల్పించాల్సి ఉండడంతో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కాగా వైసీపీ నుంచి వచ్చిన సుజయ కృష్ణ రంగారావు, భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్ రెడ్డిలో ముగ్గురికి కేబినెట్ స్థానం కల్పించాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నుండి టీడీపీలో చేరిన పలువురు ఎమ్మెల్యేలతో బాబు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, మృణాలిని, సిద్ధా రాఘవరావుల పనితీరుపై సీఎం సీరియస్ గా ఉన్నారు. వీరికి గతంలో చాలా సందర్భాల్లో బాబు క్లాస్ కూడా తీసుకున్నారు. పనితీరు మెరుగుపరచుకోవాల్సిందిగా సూచించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన తప్పేటట్లు లేదు. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఐటీ శాఖకు మంత్రిగా నారా లోకేష్ నియమితులయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో వినబడుతుంది. ఏపీకి భారీ ఐటీ పరిశ్రమలను ఆకర్షించే లక్ష్యంతో లోకేష్కు ఈ శాఖ బాధ్యతలను అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయి. ప్రస్తుత మంత్రి బుజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో మంత్రి పదవి నుండి తప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 8న ప్రారంభమై 11తో ముగుస్తాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు దసరా వస్తుండటంతో ఈ పండుగ రోజు కానీ అంతకు ముందు కానీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముంబై హాలీవుడ్ మాదిరిగా యూపీ సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తానన్నారు యూపీ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి వైస్ చైర్పర్సన్ జయప్రద. ఇంట గెలిచి రచ్చగెలవాలన్నది సిద్ధాంతమని, అయితే తాను రచ్చగెలిచి ఇంట గెలిచానని తెలిపారు. చైర్పర్సన్గా నియమితులైన జయప్రదకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీనియర్ ఫిల్మ్ డెవలప్మెంట్ వైస్ చైర్పర్సన్గా నన్ను యూపీ గవర్నమెంట్ అపాయింట్ చేశారు క్యాబినెట్లో. దానికి నేను ఆదరణీయ గౌరవనీయులైనటువంటి ములాయం సింగ్ గారికి, అలాగే సీఎం అఖిలేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను ములాయం సింగ్ గారి ఆశీర్వాదం. ములాయం గారు వహించినటువంటి ఇప్పుడు నా మీద చాలా ప్రేమ. పార్టీకి నేను చాలా సేవ చేశాను. సో అఖిలేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నీరజ్ గారికి చైర్మన్ గారి కింద నేను పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కేఫీ గారు కానీ అలాగే
రానున్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు చిచ్చిటిఈఓ సాంబశివరావు. భద్రత కోసం అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుందని, 2 అక్టోబర్ అంకురార్పణ, 3న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ డిసెంబర్ మాసానికి చెందిన 1,05,000 అర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో ఉంచామని కూడా తెలిపారు. చిచ్చిటి న్యూస్ అండ్ వెబ్సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చని సాంబశివరావు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో మనకు వచ్చిన అనుభవం దృష్ట్యా ఈసారి కూడా ఏంటంటే, ఆలయంలో స్వామివారి దర్శనము, మాడా వీధుల్లో వాహన సేవలు చూడటానికి, బయట ఉన్నవాళ్ళు చూడటానికి ఏమో ఈ స్క్రీన్స్, ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈసారి ఏం చేస్తున్నామంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా మామూలుగా నార్మల్గా కూడా శ్రీవారి సేవకుల్లో కొంతకాలం వాళ్ళు నిలిపేయడం జరిగింది. ఇప్పుడు 350 నుంచి 400 మందిని రెగ్యులర్గా వాడుతున్నాము. ఈసారి కూడా అంతమందిని వాడతాం. దాదాపు 2,500 నుంచి 3,000 వరకు శ్రీవారి సేవకుల సర్వీసెస్ కూడా మనం ఆ సమయంలో వినియోగించుకోవడం జరుగుతుంది. నవంబర్కి డిసెంబర్కి కూడా ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో నంబర్ ఆఫ్ టికెట్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా మనం ఇచ్చాము. వాళ్ళంతా కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. సిస్టమ్ ఈజ్ వెల్ సెట్. ప్రాబ్లం లేకుండా ఉండటానికి మనం చేస్తుంది జరిగింది. ఆ పుష్కరాల గురించి ఎలాగో మీ అందరికీ ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. అక్కడ దాదాపు మనకి 5 లక్షల మంది పైగా దర్శనం చేసుకున్నారు. 11 లక్షల మందికి అక్కడ భోజన సదుపాయం ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటే ఆ ప్రాకారం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే మనం ఎక్కడైనా ముందు కట్టబోయే ఆలయాల్లో ఏ విధంగా బాగుంటుంది, ఎన్ని ప్రాకారాలు ఉండాలి, దాంట్లో ఒకటి పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక మోడల్గా మనం అక్కడ పెట్టడం జరిగింది. రెస్పాన్స్ ఢిల్లీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. కళాకారులు తమ నృత్యాలతో ఆహుతులను అలరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 4 లక్షల ఎకరాల పంటను కాపాడామన్న బాబు, రాయలసీమలో 5 రోజుల పర్యటన విజయవంతం. ప్రత్యేక హోదా అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఓటుకు నోటు కేసులో బాబు కూరుకుపోయారన్న జగన్. విద్యా విధానంలో లోపం ఉందన్న గవర్నర్ నరసింహన్, సరస్వతిని లక్ష్మీగా మారుస్తున్నారని విమర్శ. మిషన్ కాకతీయపై సమగ్ర విచారణ జరిపించాలన్న కాంగ్రెస్, జిల్లా విభజనపై కేసీఆర్ చారిత్రక తప్పిదాలు చేస్తున్నారంటూ విమర్శ. 10 మంది నయం అనుచరులు అరెస్ట్, ఇప్పటి వరకు 62 కేసులు నమోదు. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 9 టీవీ.